ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్ లో పొడుగు పలిగిన వర్గాల కోసం, ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పునరంకిత పరిరక్షణ కోసం, ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ ధర్మ ఖడ్గాన్ని తన భుజాల మీద వేసుకొని 53 రోజులు అక్రమంగా, అన్యాయంగా, ఏ తప్పు లేకుండా, ఏ పొరపాటు లేకుండా, ఒక్క నయా పైస కూడా, ఏ రోజు కూడా 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో అవినీతికి పాల్పడని మచ్చలేని మకుటమైనట్టు మహోన్నత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకోసం, మన కోసం, ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం, పరిరక్షణ కోసం జైలుకు వెళ్లి జైలు జీవితం గడిపి ఆంధ్రప్రదేశ్ పోరాటం చేస్తూ తెలుగు ప్రజల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసి ప్రతి తెలుగు కుటుంబంలో అమెరికా, రష్యా, జపాన్, కెనడా, ఆస్ట్రేలియాలో ప్రతి పేదవాడి బిడ్డల్ని ఇతరులు చదివించి ప్రతి కుటుంబాన్ని సర్వోన్నత సర్వ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ మహాసభ, ఈ లక్షలాది జనం, ఈ గదికిది అందున ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు చంద్రబాబు నాయుడు గారి కోసం స్వాగతం పలుకుతుంది. జయ హో చంద్రన్న, జయ హో చంద్రన్న, జయ హో చంద్రన్న, జయ హో చంద్రన్న. ఈ జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు సాధన జరగాలన్నా, ఈ జిల్లాలో నిమ్స్ రావాలన్నా, ఈ జిల్లాలో రాష్ట్రంలో పలుగు పలుగైన వర్గాలు, ఈ జిల్లాలో పేద వర్గాలు తమ్ముడు తమ్మికి జరగాలన్నా, ఈ జిల్లాలో అభివృద్ధి సంక్షేమం జరగాలన్నా, రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం జైల్లో ఉండి సపోర్టుగా ఈ బాధ్యత, ఈ పైశాచిక ముఖ్యమంత్రి ఈ ప్రజల కోసం, మీకోసం నా జీవితాన్ని త్యాగం చేస్తాను, మీకోసం ఈ జీవితాన్ని పణంక పెట్టాను, ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన అంతమొందించడానికి మీ కొరకు కోసం కృషి చేస్తానని చెప్పి ఈ రోజు జిల్లా పరిస్థితికి వచ్చి 53 రోజుల తర్వాత అన్నా చంద్రన్న మీకోసం ఈ జనం వేయికలతో ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని జైల్లో పెట్టిన విధానం, మిమ్మల్ని జైల్లో నిర్బంధించి ఒక సింహాన్ని జైల్లో పెట్టి ఈ రాక్షస ప్రభుత్వం తను ఏం తప్పు చేసిందో ఈ రోజు గమనిస్తున్నారు. ఆఖరికి ఆ పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు పోటీ చేసే పరిస్థితులు లేవు. ఆఖరికి ఆ పార్టీలో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. చంద్రన్న స్వాగతం, స్వాగతం, జై హో చంద్రన్న. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులు అర్పించవలసిందిగా మన ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తాను. అమ్మా ఫైర్ వర్క్స్ ఆఫ్ చేయండి ప్లీజ్. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఎన్నికల శంఖారావంలో భాగంగా సమర శంఖాన్ని పూరించవలసిందిగా మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ మహాసభ సాధారణంగా ఆహ్వానిస్తా ఉంది. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. Thank you.
దయచేసి అందరూ మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. దయచేసి స్టేజ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. అందరూ కూర్చోవాలి. డీజోన్ ఖాళీ చేయాలి. దయచేసి క్రమశిక్షణ పాటించండి.